రైతు బంధు అని పెట్టాడు. రైతు బంధు అని పెడితే అది కూడా కన్నా ఎవరికి, పేదరికంగా ఉన్నటువంటి వ్యక్తి పేదరికంగానే అయిపోయాడు, ధనవంతునిగా ఉన్నటువంటి వ్యక్తి ధనవంతుడిగానే ఎదిగిపోతున్నాడు. ఇటు చదువుకున్న విద్యార్థులకు వచ్చేసి ముందు ఆశలు చాలా గొప్పగా చెప్పుకున్నాడు, నేను ఇది ఇస్తా అది ఇస్తా అని. అధికారంలో వచ్చే వరకు మేము ఇది చేస్తామండి, ఇది సాధ్యమేనండి, అసెంబ్లీ సభలో మాట్లాడతాడు, ఇది మాకు సాధ్యమేనా, మేము చేయగలుగుతామా, ఏ ప్రభుత్వం అయినా చేస్తుందా, ఇంటింటికి ఉద్యోగం ఎక్కడి నుండి తెచ్చిస్తామండి. ఒకవేళ అదే విషయానికి వస్తే వేరే విధంగా మాట్లాడి, అన్ని ఉద్యోగాలు ఇప్పుడు చేయలేము, చేస్తాము తర్వాత అని అంటే అదే ఒక విషయం ఉండే. ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నాడు. ఏ ఒక్క ఉద్యోగం కూడా కన్నా పూర్తి స్థాయిలో భర్తీ చేయకుండానే మధ్యంతరంలోనే ఎలక్షన్లు పెట్టుకున్నాడు. అన్ని నోటిఫికేషన్లే ఇచ్చే ఇచ్చిన నోటిఫికేషన్లల్ల విద్యార్థులు చాలామంది అప్లికేషన్స్ చేసుకున్నారు. వాటికైనా ఖర్చు ఎంత, అప్లికేషన్కి వచ్చిన ఖర్చు ఎంత, అతను ఒక వ్యక్తి ఎగ్జామ్ రాసేంత వరకు ఒక్కొక్క వ్యక్తికి 5,000 వరకు ఖర్చు అవుతుంది. ఇన్ని ఖర్చులు పెట్టుకున్నా కూడా కన్నా ఎంతోమంది విద్యార్థులు నష్టపోతున్నారండి. ఇది విద్యార్థులు ఆలోచన చేసింది, పేద వ్యక్తులు ఆలోచన చేసింది, తెలంగాణ వస్తే మేము బాగుపడతామేమో, మాకు మంచి జరుగుతుందేమో అనేటటువంటిది చాలామందికి ఉండేనండి. ఇంకొక విషయం, ముఖ్యమంత్రి గారికి ఎంపీ స్థానం ఇచ్చింది ఇదే పాలమూరు. ఎంపీగా నిలబడ్డప్పుడు నేను ఈ పాలమూరుని ఆదర్శంగా తీసుకున్నా, నేను ఈ పాలమూరికి చాలా మేలు చేస్తా అంటానంటే పాలమూరికి చేసింది ఏం లేదండి. అంతా చూస్తే అటు కేటీఆర్ గారిది కానీ, అటు కవిత గారిది కానీ, హరీష్ రావు గారిది కానీ, ఆ యొక్క కేసీఆర్ గారు వారి స్థాయిలో ఉన్నటువంటి అటువైపే హైదరాబాద్ నుండి అటు దిక్కు కరీంనగర్ కానీ సిద్దిపేట కానీ అటు దిక్కే ఆయన డెవలప్మెంట్ చేసుకున్నాడు, ఇక్కడ చేసింది ఏం లేదండి.